స్థితిలో ఉంది. కొఠారి శివ గారికి జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ్ గారికి, గొర్రెట్ల వెంకన్న గారికి, వందేమాతరం శ్రీనివాస్ గారికి, మాటల రచయిత సుధాకర్ గారికి, ఇతరులకి ఇక్కడ విచ్చేసిన ఆహ్వానితులకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. 4 రోజుల క్రితం మిత్రుడు నారాయణమూర్తి సైరాజ్ రెడ్డికి వచ్చి, వాసు నువ్వు నా ఫంక్షన్కి రావాలి, ఆడియో ఫంక్షన్ అనగానే అంటే కొంచెం ఆశ్చర్యానికి లోనయ్యాను. నారాయణమూర్తి చేసే ఫంక్షన్స్కి నన్ను ఆహ్వానించడం నాకు కొంచెం ఎక్కడో ఆఫ్ బీట్గా అనిపించింది. ఎందుకంటే ఆయన సినిమాలు కానివ్వండి, సినిమాకు సంబంధించిన ఫంక్షన్స్ కానివ్వండి, ఆయన తరహాలో ఆయనకు తోచిన విధంగా, ఆయన అనుకున్న విధంగా అలాగే సాగిపోతూ జరుపుకుంటూ వెళ్ళిపోతుంటాయి తప్ప, వెళ్ళిపోతుంటారు తప్ప, ఇప్పుడు నన్ను పిలిచి ఇలా చెయ్యాలి అన్న భావం రావడం అది ఏమిటి? అది కేవలం నా మీద అభిమానం తప్ప ఇంకేమై ఉంటుందని నాకు చాలా సంతోషం వేసింది. నేను ఇక్కడ రావటం అన్నది తనకి ఎంతవరకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో నేను చెప్పలేదు, కానీ నాకు మాత్రం ఒక మిత్రుడు, నేను అభిమానించే ఒక మిత్రుడు ఫంక్షన్కి రావడం, అతని సినిమాలో ఈ ఫంక్షన్లో నేను భాగస్వామ్యం అవడం అనేది నాకు ఎల్లైన సంతృప్తినిస్తుంది, ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. నా కుటుంబ సభ్యులతోటి గడిపిన అమూల్యమైన క్షణంలాగా నాకు అనిపిస్తుంది. నాకు చక్కటి అవకాశం ఇచ్చేవాడు, థ్యాంక్ యూ సో మచ్. పెద్ద ఫంక్షన్స్ వెళ్తుంటాం కానీ అక్కడ మనసు ఉండకపోవచ్చు, కానీ ఇది చాలా కుటుంబ పరంగా జరుగుతున్నటువంటి ఫంక్షన్లో, మనసుతోటి జరుగుతున్న ఫంక్షన్లో నేను పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. నారాయణమూర్తి పరిచయం నాకు ఈనాటిది కాదు, 4 దశాబ్దాల క్రితం ఉంది. 1978లో నేను ప్రాణ ఖరీదు చేస్తున్నప్పుడు నూతన్ ప్రసాద్ గారికి పేపర్ అందించే ఒక అసిస్టెంట్గా, చిన్న కుర్రవాడిగా తను ఆ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. అప్పుడే చాలా హుషారుగా చాలా బాగా మాట్లాడుతుంటే నాకు క్యూరియాసిటీ ఉంది. నేను ఫస్ట్ టైం ఓ పక్కన కూర్చున్నప్పుడు ఎవరు ఏంటంటే ఈ పక్కనే రావుల పాలెం ఏదో ఊరి పేరు చెప్పాడు, ఉత్తరం కృష్ణమైన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఒక ఊరు రాజమండ్రి దగ్గర. ఏదో బిఏ కంప్లీట్ చేశాను, సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్ చేయాలని. అంతకుముందు ఎప్పుడో 74లో ఒక చిన్న ఫ్యాషన్ వేశాను, అప్పుడు ఇంకా చిన్నపిల్లవాడిగా ఉన్నాను. డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫోకస్ చేస్తానంటే కనుక ఆల్ ది వెరీ బెస్ట్ అనుకున్నాం. అంతే ఆ పరిచయం, దాని తర్వాత పాండిబజార్, మెడ్రాస్లో చోటు ఆడిపోతాడు. అలాగా ఈ రోజు వరకు కూడా మా స్నేహం, మా అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఈ రోజు నేను ఈ ఫంక్షన్ రావడానికి మరీ ముఖ్యమైన కారణం నికార్స్ అయిన నారాయణమూర్తి మనస్తత్వం అని నేను చాలా గర్వంగా చెప్తున్నాను. ప్యూర్ హార్ట్, అతని డెడికేటెడ్ హార్ట్, అతని కమిట్మెంట్, ఇవన్నీ కలిపి నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. నేను అమితంగా ఆ విషయంలో చాలా అభిమానిస్తుంది. అతని సినిమా అంటే చాలా ప్రేమ, చాలా ఇష్టం, చాలా దాని మీద విపరీతన కోరిక. ఆ ప్యాషన్ అతన్ని ఈ రోజున ఈ స్థాయికి అతను రావడానికి కారణమైంది, దోహదపడ్డాయి. కష్టాన్ని నమ్ముకున్నాడు, అదే కష్టంతోటి ఒక దీక్షతోటి అండ్ అలుపెరగకుండా పోరాడి అలాగ అనుకున్న అవకాశాలు, వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ అలా అలా ముందుకు వెళ్తూ ఈ రోజున పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అనిపించుకునే స్థాయికి అతను కీర్తి సంపాదించుకున్నట్టు కనుక అతని యొక్క దీక్ష పట్టుదలే కారణం. ఈ సినిమాల్లో ఎవరైనా వచ్చి కొంచెం పొల్యూట్ అవ్వటానికో, కమర్షియలైజ్ అవ్వటానికో, ఎక్కువ పాపులారిటీకి కమర్షియలైజ్ అవ్వటమే మనం ప్రధానంగా అవ్వాలి అన్న ఉద్దేశంతో ఎవరైనా సరే కమర్షియల్ వైపు మొగ్గు చూపొచ్చు. నో, తనకి కమ్యూనిజం భావజాలం ఉంది. తన భావాలని ఈ సినిమాని ఒక సాధనంగా చేసుకుని ప్రజల్ని అలరించే సినిమాలు తర్వాత కమర్షియల్గా, కానీ అదే రకంగా ఆలోచింపజేస్తూ అలరించే సినిమాలు కావాలని సందేశాత్మక సినిమాలు, ఎక్కడ ఆలోచనాత్మక సినిమాలు తీయటం అన్నది అతన్ని ఒక కమిటెడ్ మనిషి, ఒక అభ్యుదయవాదిగా ఈ సినిమా ఇండస్ట్రీ నిలబెట్టి దాన్ని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కళ్ళు అభినందించాలి. ఇది ఒక సినిమా, రెండు సినిమాలు కాదు. అబ్జర్వ్ చేస్తే కనుక 30 సినిమాలుగా 84 నుంచి ఈనాటి వరకు కూడా అదే కమిట్మెంట్, ఒక కమిటెడ్ డైరెక్టర్గా, నటుడుగా, నిర్మాతగా తను నమ్మిన బాటలో ముందుకు సాగుతూ అదే రకంగా వెళుతూ ఈ రోజున ఈ స్థాయిలో ఉంటూ మనందరి చేత శుభాషలు పెంచుకున్నట్టే కనుక అతని కమిట్మెంట్ అంతా ఇంత కాదు. కమర్షియల్ వైపు ఎవరైనా సరే కొంచెం ఆకర్షితులు అవుతారు,
అతను అబ్బోడు అని అనడానికి ఒక ఉదాహరణగా నాకు తెలుస్తుంది చెప్తాను. టెర్రర్ సినిమాలో, టెంపర్ సినిమాలో ఈయన మన పూరి జగన్నాథ్ గారు ఒక క్యారెక్టర్ నారాయణమూర్తి అనే పేరుతోటే ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసేది. నారాయణమూర్తి యాక్ట్ చేస్తేనే బాగుంటుంది అని చెప్పి రిక్వెస్ట్ చేసి కథంతా చెప్పిన తర్వాత మర్యాదగా విని ఆయన నన్ను కమర్షియల్ వైపు లాక్కండి, ఇలాంటి సినిమాలకు నేను అంత న్యాయం చేయలేనేమో, నేను వద్దులేని అంటూ చాలా సునిశ్చితంగా దాన్ని నో చెప్పి బయటకు వచ్చి వద్దు అని అనుకున్నాడు. అంటే తను ఆ రకంగా మనసు అంగీకరించదు. కమర్షియల్గా తను నటించి మెప్పించగలడు, అద్భుతంగా చేయగలడు, గొప్ప నటుడు, కానీ తన కమిట్మెంట్ మాత్రం కమర్షియల్గా కానే కాదు. అది నో చెప్పడం అన్నది అతని కమిట్మెంట్కి ఒక గొప్ప ఎగ్జాంపుల్. అలాగే అతని సినిమా ప్రస్థానం పక్కన పెడితే కనుక వ్యక్తిగత జీవితం నేను మొట్టమొదటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నవాడిని. పాండి బజార్లో హవాయి చెప్పులు వేసుకుని, తెల్ల బట్టలు, ఇలా తెల్ల ప్యాంటు, తెల్ల షర్టు తోటి భుజాన ఒక సంచి వేసుకుని అండ్ హడావుడిగా ఎంత దూరం వెళ్ళినా సరే నడుచుకుంటూ వెళ్ళిపోతూ, అలాగ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వేషాలు కావాలని చేసిన ప్రయత్నం చూస్తుంటే కనుక ఈ రోజుకి కూడా అప్పటి నారాయణమూర్తి మళ్ళీ ఇప్పటికి కూడా అలాగే ఉన్నాడు, ఏమాత్రం మార్పు లేదు. అంటే మనిషి ఎంత ఎదిగినా ఎంత సాధించినా సరే తను ఎక్కడ మానసికంగా మారలేదు, తను ఎలా ఉన్నాడో బిగినింగ్ డేస్లో అలాగే ఉండటం అన్నది అది సామాన్యమైన విషయం కాదు. రెండు సినిమాలు అవగానే ఎవరైనా సుఖం కోసంగా సౌకర్యార్థం కారు కొనుక్కోవాలనుకోవడం చాలా సర్వసాధారణం. ఒక ఉండడానికి ఒక మంచి ఇల్లు అపార్ట్మెంట్ ఉండాలని కోరుకోవటం అన్నది అది సహజం. అలాగా బ్యాంకులు కొంత బ్యాలెన్స్ ఉంటే కనుక మనకు సెక్యూర్ ఫీలింగ్ ఉంటుందని అనుకోవడం అది సహజం. కానీ ఇవేవి నాకు కాదు, నాకు సినిమా ప్రాణం, సినిమాయే నా జీవితం అనుకుంటే ఆ రకంగా సినిమానే ప్రేమించాడు, సినిమానే పెళ్లి చేసుకున్నాడు, సినిమాలే తన బిడ్డలుగా అనుకున్నాడు. ఆ రకంగా సినిమాతోనే సంసారం చేస్తూ తన జీవితం వ్యక్తిగతంగా ఇంకేమీ లేకుండా ఉన్నటువంటి యోగి లాంటి వ్యక్తి ఆర్ నారాయణమూర్తి. అండ్ ఇవన్నీ కలిపి నారాయణమూర్తి ఒక తన విలక్షణమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి, ఒక డిఫరెంట్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి. అండ్ ఇలాంటి వ్యక్తులు సమాజంలో ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో వెతికినా దొరకరు. అలాంటి అరుదైన వ్యక్తి ఆర్ నారాయణమూర్తి. తను తీసే అన్ని సినిమాలు నాకు ఇతివృత్తాలు తెలుస్తూనే ఉంటాయి, తెలుసుకుంటుంటాను, కొన్ని కొన్ని చూస్తూనే ఉంటాను. బట్ ఏ సినిమా తీసినా సరే అన్నీ తానే చేసి అండ్ ఆ రకంగా కూడా ఒక అరుదైన రికార్డు నారాయణమూర్తి సొంతం. అండ్ ముఖ్యంగా మార్కెట్లో ప్రజాస్వామ్యం, ఈ సినిమా నాకు తెలిసి ఇందులో కథాంశంగా నేటి సమకాలీన రాజకీయాల పరిస్థితి, భ్రష్టు పట్టిపోతున్న నేటి రాజకీయాలు, అస్తవ్యస్తమైపోతున్న ప్రజాస్వామ్యాన్ని, ఈ రాజకీయాలని ఎలా మనం పరిరక్షించుకోవాలి, ఈ ప్రజాస్వామ్యం ఎలా రక్షించుకోవాలి, ఇది మనందరి బాధ్యత అని తెలియజెప్పే అద్భుతమైన కథాంశం ఇది. అంటే నెపోటిజం, అంటే బంధుప్రీతితోటి రాజకీయాల్లోకి తీసుకురావడం, అలాగే ఓటుకు నోటు కానివ్వండి, ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి ఫిరాయింపులు కానివ్వండి, ఇలాంటివి అనేక అంశాలను ఇందులో పొందుపరుస్తూ ఈ రకంగా రాజకీయం, ప్రజాస్వామ్యం అనేది ఎలాగ అస్తవ్యస్తమైపోతుంది, ప్రస్తుపట్టి రాజకీయాలకి మనం బాధ్యత ఏమిటి అనేది చాలా చక్కగా చెప్పేటువంటి సినిమా ఈ మార్కెట్లో ప్రజాస్వామ్యం. అండ్ ఇది ప్రతి ఒక్కరూ చూడదగిన సినిమా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఆలోచించి తమ బాధ్యత నెరిగి మనం ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇదే కనుక ఈ సినిమా మన కనుక మొన్న ఎలక్షన్స్ ముందు కనుక రిలీజ్ అయి ఉంటే దాని ఇంపాక్ట్ వేరుగా ఉండేది నిజంగా. అండ్ డెఫినెట్గా ఇప్పటికి కూడా ఏం లేదు, పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు వచ్చినా సరే ఆలోచింపచ చేసే సినిమా అవుతుంది. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ కావాలని, ఈ సినిమా మనోడి జీవితంలో మరొక కలికితురాయి కావాలని, అండ్ ఆ రకంగా నీ ప్రస్థానం, సక్సెస్ఫుల్ ప్రస్థానం అలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంతమంది గ్రేట్ స్టార్ వార్డ్స్ వీళ్ళందరూ ఆ రచయితలుగా అద్భుతులు ఇది డైరెక్టర్గా వీళ్ళందరి ముందు నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్
మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సారు, నాకు అవకాశం ఇచ్చినందుకని అనడం సంస్కారానికి నమస్కారం సార్. నేను ఫ్రాంక్గా చెప్తున్నా మై ఫ్రెండ్స్, నేను వెళ్ళింది నా స్వార్థం కోసం, నేను వెళ్ళింది నా అవసరం కోసం. చిరంజీవి గారు వచ్చి నా సినిమా ఆడియో రిలీజ్ చేస్తే బ్రహ్మాండమైన ప్రమోషన్ వస్తుంది అని ఏ స్వార్థంతో ఏ అవసరంతో జరిగిపోయింది, నేను ఫుల్ఫిల్డ్ అయిపోయింది. ఆయన అలాగా ఆయన సంస్కారం అండి. మీకు నమస్కారం సార్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అందుకని నేను మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను అండి, నిజంగా మనస్ఫూర్తి.